ప్రస్తుతం మనం బాగ్ అంబర్పేటలోని ఎస్బీఐ సమీపంలో ఉన్న పార్కులో ఉన్నాము. గడిచిన 9.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ప్రజల స్పందన ఏంటి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారనే అంశంపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఇప్పుడు పార్కులో ఉన్నటువంటి ఈ మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ మద్దతు ఎవరికి తెలుపుతారనే విషయంపై మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటి? నా పేరు రత్నం అండి. సో ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది? మద్దతు అంటే ఇప్పుడు పరిపాలన మాత్రం తేడా లేదు, బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలతో, కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే కాంగ్రెస్ వల్ల చాలా 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 నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ఉండేటప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉండేటప్పుడు గడిచింది. కేసీఆర్ వచ్చిన తర్వాత బాగా చూస్తున్నాడు, బాగా కనబిడ్డలాగా చూస్తున్నాడు, అన్ని సదుపాయాలు చేస్తున్నాడు. ఆయన కొడుకు ఇంకా కష్టపడతాడు. సరస్వతి అండి, నేను ఇక్కడ 8 ఇయర్స్ నుండి ఉంటున్నాను. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్తో పోలిస్తే ఇది వరకటికి ఇప్పటికీ చాలా బాగా డెవలప్మెంట్ ఉందండి. హైదరాబాద్ కానివ్వండి, మొత్తం తెలంగాణ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైతులకు వాటర్ ఇదివరకు ఇంతలా లేవు. మనకు ఇప్పుడు రైతులకు కూడా సఫిషియంట్ వాటర్ అనేది చాలా బాగా వచ్చేసి పొలాలు ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు 1 అండి. సో మీరు ఈసారి ఓటు ఎవరికి వేయబోతున్నారు? నాది కేసీఆర్ గారికే వేస్తానండి. కాంగ్రెస్ కూడా మేము గ్యారెంటీలు ఇస్తాము అంటున్నారు, కానివ్వండి. ఇదివరకు రాజీవ్ గాంధీ తర్వాత ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు అయితే ఓకే, పర్వాలేదు, కానివ్వండి. ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు గౌరవించేది కూడా కేసీఆర్ గారే కదండి. సో అలా చూసుకునే నా మటుకు నాకైతే మన సంస్కృతి సంప్రదాయాలకి చాలా ఆయన పెద్దపీట వేస్తారు కాబట్టి నేను కేసీఆర్ గారికే ఓటు వేయాలనుకుంటున్నానండి. నమస్కారం అండి, నా పేరు వర్షానండి. మేము ఇక్కడ అంటే బై బర్త్ ఇక్కడే విద్యానగర్లో ఉంటాం మేము. సో ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఎలక్షన్స్లో నా ఓటు మాత్రం బీఆర్ఎస్కేనండి. లేదండి, కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, చాలా బాగున్నాయి. అంటే ఆయన చేయని వాటికి కూడా అంటే కొత్త కొత్త దళిత బంధువు కానివ్వండి, లేని వాళ్ళకి ఫెసిలిటీస్, ఇంకోటి ఒంటరి మహిళా పెన్షన్ అనేసి, కళ్యాణం, షాదీ ముబారక్, ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఇంకోటి డబుల్ బెడ్రూమ్, అసలు సొంతింటి కళ అనేది అంటే పేదవాడి సొంతింటి కళ నెరవేర్చబడింది. అంటే చాలా అండి, చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తాడు. యాక్చువల్లీ నేను ఆర్బీఐ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తాను విలేజెస్కి వెళ్ళి, అప్పుడప్పుడు నాకు వాటర్కి చాలా ప్రాబ్లం ఏది అలాంటిది. బగీరాద్ అక్కడికి వెళ్తే వాటర్ సేమ్ మనలాగానే ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ తాగడానికి కానీ. రోడ్స్ కూడా చాలా, అసలు ఒకప్పుడు రోడ్స్ అంటే బాగా కచ్చా రోడ్స్ ఉండేది, ఇప్పుడు వెళ్ళడానికి కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. కేసీఆర్ పాలన మాత్రం చాలా వండర్ఫుల్ అండి, నా ఓటు మాత్రం బీఆర్ఎస్కే. చాలా బాగున్నాయి అభివృద్ధి సంక్షేమ కాలం అయితే చాలా వండర్ఫుల్ అండి. తను చేసిన వాటి మాత్రం చాలా, అసలు అంటే డబుల్ బెడ్రూమ్ అసలు నిజంగా వస్తుందా రాదా అనేది ఒక అపనమ్మకం అయితే ఉండేది. కానీ నేను మా రిలేటివ్స్లోనే చాలామందికి చూశాను, ఎంతోమంది ఫెసిలిటీస్ పొందారు. ఈవెన్ ఇంకా నెక్స్ట్ కూడా తను చెప్తున్నారు, అంటే రేషన్ వాళ్ళకు కూడా రేషన్ ఇస్తాము, సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అంటే ఈ పని జరగదు అనుకునే వాళ్ళం, కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం ఏ వర్క్ అయినా ఈజీగా జరిగిపోతుందండి. ఈవెన్ మండల్ ఆఫీస్కి వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళనివ్వండి, అప్పుడు దేనికైనా లంచము డబ్బులు, కానీ ఇప్పుడు అలాంటిది కాదండి, వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది ఏ విషయంలోనైనా కానీ కూడా. కాబట్టి బీఆర్ఎస్ ఇస్ వండర్ఫుల్ అండి, కేసీఆర్ ప్రభుత్వ పాలన మాత్రం చాలా బాగుంది. వంట గ్యాస్ ధర కూడా అవునండి, అదైతే మాకు చాలా హ్యాపీ అండి. 400 చేస్తానన్నారు, అది చేయాలని మేము కోరుకుంటున్నామండి. నా పేరు ప్రవీణ్ అండి, నేను అంబర్పేటలో ఉంటాను. సో ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా? అవును సార్. మీరు ఎవరికి ఓటేస్తారు? నేను టీఆర్ఎస్కి వేస్తాను సార్, బీఆర్ఎస్. ఎందుకు? ఎందుకంటే నాకు, నేను డ్రైవింగ్గా ఉద్యోగం చేస్తుంటే అంబర్పేటలో డిడి కాలనీలో డ్రైవర్గా జాబ్ చేస్తుంటే, ఇప్పుడు మన దళిత బంధు సార్ కేసీఆర్ గారు దళిత బంధు పేదవాళ్ళకు దళితులు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశానికి లక్కీదారుగా నేను ఉన్నాను సార్. అది నేను వెహికల్ తీసుకున్నాను సార్, నాకు నా ఓన్గా సొంతంగా వెహికల్ నడిపించుకుంటున్నాను. నాకు నా కుటుంబ, నా పిల్లలు, మా భార్యని నేను మంచిగా డ్రైవింగ్ చేసుకుంటా మంచిగా జీవన సాగిస్తున్నాను. కాంగ్రెస్ బీజేపీ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అంటుంది కదా సార్, మాకు ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉండే అంబర్పేటలో
కిషన్ రెడ్డి కానీ కృష్ణ యాదవ్ కానీ చాలామంది ఉండే. ఎంత ఇంతవరకు అయితే పేదవాళ్ళకు ఎవరికి ఇంతవరకు ఎవరు హెల్ప్ చేయలే. మన కాలర్ ఇంకడే సార్ వచ్చినాక మాకు మంచి జరిగింది అంబర్పేటలో. మన దళిత బంధు వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీతోని నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకు ఇప్పుడు నేను ఒక దగ్గర జాబ్ చేయకుండా నేను సొంతంగా నా బండి ఉన్నట్టు నేను నడిపించుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలతో మేము అధికారంలోకి వస్తే ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తున్నారు, దాని మీద మీరేమో అది చూద్దాం సార్. అది ఎప్పుడైతే అమలవుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే కంపల్సరీగా మేము అంబర్పేటలో వాసులం అందరం మన ఎమ్మెల్యే కాలర్ వెంకటేష్ గారు అందరికీ చాలా మంచిగా హెల్ప్ చేసారు. మా కులపులకు కూడా ఒక రీసెంట్లీగా ఇల్లు కూలిపోయింది పేదవాళ్ళు సార్ ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళినాము. కాలర్ వెంకటేష్ సార్ దగ్గరికి వెళ్ళినాక సార్ ఇట్లా ఇట్లా పరిస్థితి పేదవాళ్ళు అంటే సరే అమ్మ ఏదో సార్ సాయం చేసిరు. మళ్ళాళ్ళు కొత్త షీట్లు వేసుకొని మంచి జీవనం సాగిస్తారు.